స్వతంత్ర భారత భద్రోత్సవ ద్వి సప్తాహం సందర్భంగా ప్రజలు తమ ఇళ్లపై ఆగస్టు 13 తేదీ నుండి 15వ తేదీ వరకు ఇంటింటికి అందజేసిన జెండాలను ఇంటిపై ఎగరవేయాలని జిల్లా కలెక్టర్ కె శశాంక తెలిపారు. మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో జిల్లా కలెక్టర్ కె శశాంక ప్రజాప్రతినిధులతో జిల్లా మండల గ్రామ స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, జాతీయ జెండాను కర్రలను గ్రామ పంచాయతీ నుండి అందజేయడం జరుగుతుందని అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగ ఫలితమే స్వేచ్ఛ సమానత్వమని, అనేక విధాలుగా ఆయా రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న తరుణంలో గ్రామాలను సమిష్టి కృషితో అభివృద్ధి పదంలో నడిచే విధంగా గ్రామస్తులు, యువకులు, ప్రజాప్రతినిధులు ముందు వరుసలో ఉండాలని కలెక్టర్ సంబరాలలో ఉత్సవాలలో పాల్గొనాలని చెప్పి ప్రభుత్వము మీకు ఇంటింటికి వచ్చి జెండా అందిస్తారు. ఖచ్చితంగా 13, 14, 15 రోజులలో ఎగరేస్తారు కదా. పొద్దున కూడా అడిగినాను, పొద్దున కూడా వర్షం పడుతుంది, లేకపోతే మార్నింగ్ 10:30 వచ్చే ప్లాన్ ఉందండి. అందుకే మళ్ళీ ఆఫీస్ చూసుకొని, కానీ మేము చెప్పేది ఊళ్ళల్లో ఖచ్చితంగా ఘనంగా జరుగుతుంది, మీ ఊళ్ళో కూడా ఘనంగా చేయండి. మనం ఏదో ప్రభుత్వం చెప్తుంది కాబట్టి నామ మాత్రమే చేస్తే లాభం, మీ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు పాల్గొనాలన్నది ఉద్దేశం. అధికారులకు ఖచ్చితంగా పాల్గొంటారు, మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొనే. ఇంకెవరైనా వేరే ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు ఇంకెవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మీరు ఇవ్వండి, లేకపోతే వర్షం తగ్గిన తర్వాత ఇవ్వండి. సరే, మళ్ళీ మీరు అడ్డం పెడితే మళ్ళీ మాకు 2 వారాల కంటిన్యూషన్ ప్రోగ్రామ్ సంబరాలు ఉన్నాయి, కంటిన్యూషన్ ప్రోగ్రామ్ మేము ఆలోచించేదాన్ని చెప్పలేదా? మరి మీరని అడగాలి కదా ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కదా, ఇంకేంటి పూర్తి చేసుకుంటాం కదా, 60 ఏళ్ళు వచ్చినాయని చెప్పేసి చేసుకుంటాం కదా, పిల్లలకి పుట్టినరోజులు చేస్తాం కదా, దేశానికి కూడా 75 సంవత్సరాల స్వతంత్రం అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ జెండా ప్రతి ఇంటికి కూడా తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు ఖచ్చితంగా ఎగరేస్తేనే ఉపయోగం, లేకపోతే మేము ఇచ్చిపోతాము, అందరి ఇంట్లో పెట్టుకుంటే లాభం ఉంది. పెట్టుకోండి, కానీ జెండా కాబట్టి జాగ్రత్త గౌరవంగా చూడాలి. ఏం పేరు మీ పేరు? అన్నిటికీ సమాధానం చెప్పినట్టు.